కొత్త బాట కథా రచయిత్రి పాకాల యశోదరెడ్డి గారు అక్క పాత్రకు గాత్రదానం చేసిన వారు శ్రీమతి సముద్రాల మాధురి గారు తమ్ముని పాత్రకు గాత్రదానం చేసిన వారు రాదండి సదయ్య గారు దృశ్య రూపం నంది శ్రీనివాస్ ఇక కథలోకి ప్రవేశిద్దాం నేను రాన్రా తమ్ముడు అది తరాల నాటి బాట ఎప్పుడేసిందో ఏం కథనో ఈ వానలకు వరదలకు ఏర్లు వంగంగా అది ఎన్ని కయ్యలు గట్టిందో ఎన్ని గన్లు పడ్డదో కూసుంటేనేమో నడుములిరిగే నడిస్తేనేమో కాళ్ళు బెనికినట్ల ఒర్రెలలో వంపులెల పడి ఆ బాట పుంటి నడువ నాకు చేతగదురా తండ్రి అంటే ఎంత చెప్పినా గానీ వన్ సెవ్ మీద పేను వార్తేనా నా మాటింటేనా వన్ పట్టిడిస్తేనా తుమ్మబంక అంటుకున్నట్లు ఎంటబడి ఏ కాదక్క మనూరుకో కొత్త బాట వేసినావు నువ్వు చూసి మెచ్చిందా కాదు ఒక్కటే పట్టు పట్టిండు మొండి పట్టు జనగ పట్టులే ఇది ఎక్కడ సోదరా నాయన అనుకొని వెంటనే బయలుదేరి బండెక్కిన తోవ పంట నూకున్నాడా ఊకోలేదు ఆడికి ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పకపోతుండు వసదైన పిట్టోలే ఓ అక్క ఇది ఈగ కాలం కాదే పూలకాలం ఎన్నెల మాసం తీయటి తీపుల దినం ఏమనుకున్నావో ఎక్కడ చూసినా కమ్మటి వాసన ఇనసొంపైన రొద పండాకు రాలంగా అడివంత పసరాకు పోసాకులు దొరికి సోకులు ఓతుండాలి ఆ మోదుగవనం చూడు పెయ్యంత పులకరించినట్టు మొగ్గ దొరిగి ఎర్రగా ఊసి కొత్త బాటకు మంగళారతులు పడుతున్న ముట్టయిదరులే సాళ్ళు సాళ్ళుగా నిలబడ్డాయి ఆ పొంటే ఉన్న మద్దుల జరవార చూడు ఎంతెత్తుకెదిగినవు కొటారి కొమ్మలల్లా తేనె తెట్టెలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నావు ఏందే అక్క ఉలికవు పలకవు అదో అక్కడి దిక్కు జరన శివారిచ్చిను ఏదవాసిన ఏదలను ఏకం చేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు అక్క అదో ఆ కండవాడేదే చింతల తోపు చింతలింకా చిగురుకోలేదు గున్నమామిలు దూడు పొన్నకాయలతోటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానుస్తుండాడు ఇక యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటుండాడు అదో చూడు మాటలలోనే మనూరి పొలి మీద రానే వచ్చాయి ఎదుర్కొల్ల నాడు మగపెళ్లి చుట్టాలకు మర్యాదలు చేయ గుంపులు కట్టినట్లు గుబురుగా పెరిగిన ఈ వాయిల్ పొదలు చూడు అక్క బాట పక్కల పొంటి ముసలిమాన్లన్నీ గూలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా ఈ చూపుతోటే కొంచెం అటుదిక్కు నీ కన్నువార చేయి ఆ చెరువు చూడు ఇప్పుడు నిండుగా నీల సముద్రం వలే నీరు మోస్తుండదు ఈ చెరువుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదరవైంది అవును నిజంగానే ఏకశిస్తుగా పాదరసం ములుకోవలసినట్లు ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తుండది కన్నిల్వల్కంగానే పండగ అయితే అది ఈ పాయకుంటలకెళ్ళి పెద్ద కుర్రమాన్లు చెంగు చెంగున దుంకుకుంటా ఎగిరి సన్న చేపలను గుట్కు గుట్కు అనుకుంటా సుడిగుండాలను లేపుతనే ఉండవి గవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గొల్లగీకి పుట్టకు పుట్ట పెరుగుల గిట్టెలను మెక్కింది జాలక చెట్ల శిగలకి ఎగవాకి జంటి తేనెలు ఆ పూటాం జురుకున్నది సాలక ఆ పూట కళ్ళుగట్టిన ఈతలొట్టి కోసం ఈడికి ఆడికి కాలుగలన పిల్లోలే ఆశ వస్తేనే ఉండవి అని మనసులు అనుకుంటా ఆ గుడ్డెలుగులను చూసే కంటిని అట్ల మీది మీదికి సారిచ్చే టాళ్లకు గట్టు మీద జారుడు బండలెనుక అలుగుదుంకే కాడ చిరతగండు ఆ కాదు కాదు ఆడిదే అప్పుడే ఈనిందేమో కండ్లు గానక
పొట్టాపతికి గాండ్రు గాండ్రు అనుకుంటా తన పొట్టన పుట్టిన తన కూనల్ని నముల్కమింగ చూస్తాండది. ఆ పక్కనే గొర్రెపోతును అమాంతం మందుగుడిగలు మింగినట్లు మింగిన తాసుపాము సీకర చెట్టుకు తీగోలే సుట్టుకున్నది. తిన్నదరగని ఊడువాము గురిగింజలోలే గుడ్లు మిట్కు మిట్కున మిట్కరించుకుంటా సుట్ట కుదురలో సుట్టుకొని అతీగ తీరకుండా వడ్డది. ఆడాడ నక్కలు గొంచుకొని అదునుగాస్తున్న పాలిపెర కండ్లవడుతూనే ఉండది. మరిమతిక సన్నాసి కొత్త బాటేసినం కొత్త దారి కొత్త మల్పంట పదం పాడతడింది. ఇదంతా నాకు తెలిసిన బాటనే. ఎన్నేళ్ల నుంచో తొక్కుడు పడ్డ బాట, ఇందుట్లో కొత్త యాడుండది అంట అనుకున్నా గాని నా మనసు నాకు బుద్ధి చెబుతున్నట్లు అనిపించింది. అయినా కాకున్నా గాని మరీ ఇంత కరుగనిదనం ఉండకూడదు. పురాగా ఎలుతురికి దడిగట్టినట్లు ఒక్క పచ్చరం పరవకూడదు. యాదాన్ని మెచ్చకుండా మరి అంటే మరి రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా? రెండు గన్లు తెరిసి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాలి. యాది కనుమరుగైనా మరుగున పడి తప్పినట్లే కదా. నాకిన్నటి నుండో ఎరుకున్న బాటైతే మటుకు బాగైందా లేదా? బాట నడిసే కాలుకు రొంపి అంటుకోకుంటే కూసున కాడికొచ్చి కాళ్ళకు రొచ్చు తాక్తదా తగులుతదా? అయినా ఎంత జడ్డగాని ఎంత బాగా బతికినా గాని ఇంకోని ఆసరాతోటి మంది భుజాలు ఎక్కి నడవకుండా పయనం సాగితే చాలు. మనకు కావాల్సింది మనం చూడవలసిందల్లా ఒకడు తన కాళ్ళం మీద నిలబడ్డా లేదా అనేది. ఊర చెరువు దాటినం మత్తడి దాటినం. మోతబారి రైతుల పసుల కొట్టాలు గాన్రావట్టినవి. ఈ కొట్టాలన్న గడ్డివాములన్నీ ఈగిసిదరకుండా కుదురుగా మట్టసంగా ఉండవి. ఇంటి ముఖం పట్టిన ఎడ్లు లగిస్తుండవి. ఆ మా ఊరి ఎల్లమ్మ గుడొచ్చింది. ఆమె పసుపు బండార్లతోటి చెక్కు చెదరకుండా ఉండది. పూజారి కిష్టమాచార్ల ఇల్లు దాటిన ఆ కండ్లవాడిదే గోపాలరాయని భవంతి బంగుల. ఇందాక మరిసింది యాదికి వచ్చినట్లు మురిపాల వస్తువును గౌసిన్న దాసినట్లు ఎవరి కండ్ల పడకుండా ఈ ట్యాప కూడా మా తమ్మయ్య నొగల మీదికెళ్ళి చెంగున దుంకి కచ్చరానికి ఎర్రపర్దాలు సింగారిస్తాడనుకొని నా పాపెట్ల సెదిరిన ఇంటికెళ్ళి సక్కదిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్నా. అసంటి దాపరిక పనులు యావి జరగలేదు. అంతకొస్తే ఆడ పర్దాలున్న ఉనికి కూడా కళ్ళబడలేదు. నా ప్రాణానికి కొత్త ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. పెళ్లి సూపులన్నాడు పిల్లగానోళ్ళు పెళ్లి పిల్లను గోటి కొను నుండి సిగల్లో చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన. నాకంటెదురుంగని రచ్చకట్ట, కందెరుగని మనసులోలే మా రచ్చకట్ట రాగి చెట్టు రెండు ఒకదానిడిసి ఇంకొకటి ఉండదన్నట్లు ఒకదానికొకటి తోడంట ధీటుగా నిలబడ్డవి. అదేం చిత్రమో గాని ఈసారి సూడు చూడుమంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కుప్పలైనవి. ఎప్పటితీరుగా ముచ్చల కన్నా కిందై ఓరగా కూసుండే మనుషులు మటుకు కానరాలేదు. ఇదేం ముంచుకొచ్చే మా ఊరికి, ఇది కలనా మాయనా అంట నిదానిచ్చి చూసేటాలకు వాళ్ళల్లో ఒకరో ఇద్దరో రచ్చ మీద కూసున్నట్లు కానొచ్చిండ్రు. నా కండ్లను నాకేం నమ్మబుద్ధి కాలేదు. రెండు చేతుల బాగా నలుపుకొని మళ్ళా చూసినా కూడా అదే నిలుకడై నిలబడి నిజం అని తోసింది. ఓ రచ్చబండా ఓ రాగి చెట్టు ఎన్నాళ్ళకు ఎన్నాళ్లకు ఏరుతార్లు ఎచ్చుతచ్చులు మాని
తోటి మనిషికి సమానంగా తావును నీడను పంచి ఇచ్చే యోగం బుద్ధి మీకు దక్కింది అని మెచ్చుకుంటా సంబరణ ముందుకు సాగిన బండి సాగిపోతానే ఉండది. ఇంకా గోపాలరాయని బంగ్లెంటని ఆయన బామ్మర్ది, రంగరాయని రెండంతస్తులు గచ్చిభవంతి. ఊరందరికీ నేనే కులపెద్దనంట నెత్తి ఎత్తుకొని నిలబడ్డట్లు గానొచ్చింది. మరి ఇన్నళ్ళేంది ఆ భవంతి బంగ్లేమో దిగుళ్ళల దీపాలు ఎలుగుతలేవు. నేను చూస్తున్నది పొద్దుమాపు పూటనే గాని ప్రమిదలన్నీ చమురు నిండుకోగా దుమ్ము కొట్లాడుతుండవి. ఇల్లంతా పాడుగొట్లాడినట్లు కలదప్పి దో అంటుండది. ఎందుకో అంట అనుమాన పడుతుండంగానే మావోడు పెద్ద పులిని ప్రాణంతోటి పగ్గాన వేసిన కుశాలతోటి, అక్క ఇన్నాళ్లకు మనూరికి వట్టిన మిత్తి దొరసాని అదే పెద్దమారెమ్మ, పేరు లేకుండా ఊడ్చుకుపోయింది. మన ఊరోళ్ళంతా ఇప్పుడిప్పుడే తెలివి తెలిసి మిత్తి పూజ మీదనే మిద్దలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మల్లెవాడి ఆయనకే పంగనామం పెట్టిరు. దాంతో ఆయన దిమ్మ తిరిగి చెప్పుకుంటే సిగ్గువాయే, మూసుకుంటే ప్రాణంబాయనంట. ఇరుకుటాన వాడి కుడిదిల వాడి ఎలుక తీరిగ తండ్రాడినే కానీ ఉపాయం దోసక పెళ్ళం పిల్లని తీసుకొని చుట్టాల మార్గం అంట రంగాపురం చేరిండు. ఈ రంగరాయడం చిన్న సన్నోడు కాదు. ఈ పసిగారు రెండెరగక నివురుగా మిన కొరివితోటి నెత్తి గోక్కుంటలేరు కదా. ఏమో మనసు ఉట్టి ఊగినట్లు ఊగింది. బండి మా పాలోన్ల ఇంటికి అడికెళ్ళి సాగుతుండది. ఇప్పుడు మా బావ పోలీస్ పటేలు, పాపిరెడ్డికి సాగుబాటు సరిగా లేదంట సూచాయగైనా. మరి ఆయనేం పచ్చపుసగంకనా, రంగనాయన్కి కుడియేడు మా అంతే. సేరుకు షవ సేరు ఉద్ది, ఊళ్ళో ఒక నెక్కించి ఒక నిద్దించి ఇద్దరిని ఎదగనీయకుండా ఎప్పటి సిగలు అప్పుడే కత్తిరించే విద్యలు ఈ అయ్యలకు పొత్తిల్ల నాడే అబ్బుకొచ్చినవి. అవును గాని హనుమంతరాయుడు ఆయన నోట్ల నాలుకే సింగోటం వీళ్ళు మరి అనుకుంటున్నా. మాటను పసిగట్టినట్లు నా తమ్ముడు, అక్క ఆ కుటిలవాజ హనుమంతరాయుడు కడుపు లిసం నాలుకిన తీపితోటి నగుకుంటా గొర్రెదాటు మంది గొంతుకలకు ఉరులు రగిలిస్తుంటే నక్కటంతుల సింగోటం ఉన్నది లేనిది దప్తురం లెక్కిస్తుండే. ఇంకా ఇప్పుడు కళ్ళు తెరిచిన జనం వాళ్ళకన్నా రెండు ఆకులు ఎక్కువ చదివినట్లు ఆ తంత్రాలన్నీ పురుట్లనే పుట్టుకుమనిపిస్తుండారు. లేకుంటే ఎందట ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పు కింద తేళ్లతీరుగా అనిగిమణిగుంటారు. సన్నకారు మందంతా ఇప్పుడు ఆయిందానికి కాందానికి కయ్యాలకు దిగి కుస్తీ పట్లు పట్టి నెత్తులు కండ చూసుకొని పంచాయతీల పడి ఆ పంచాయతీదారులకు అప్పు సప్పు చేసి దండగలు కట్టుకోవడం లేదు. ఏ వాడన పంచాయతీ ఆ వాడనే తీర్పులు జరుగుతుండవి. అక్క ఇన్నాళ్ళ తీరుగా అర్ధమరాత్రిలు దొంగతనాలు లేవు, చేన్ల దోపిండ్లు లేవు, పరికంపలు లేవు, లాగులతో ఉండలు లేవు, ముంత పొగలు లేవు, ఈపు ముద్దర్లు లేవు, బండ బరువులు లేవు, అడక తిండు లేవు. బండి మా ఇంటి దిక్కు మూల మలుపు తిరిగింది. ఆడ మా పెద్దమామ ఇంటి పొంటున్న గరిసెలైన్లల్లా దీపాలు ఎలిగినట్లు, నలుగురు మనసులు మెసిలినట్లు జలకల గలగల సప్పుడు వినిపించింది. ఇదేందిరా అన్నట్లు మా తమ్ముడి దిక్కు చూసిన వెంటనే మా హాజీర్ జవాబు, అక్క ఇది మన మేనపల్లకీలుండే పాత పొత్తులిల్లు, జనం మెదలక బండజింకలు చేరి అబ్బో అన్నట్లుంటుండే. అది ఇప్పుడు మన ఊరికి రాత్రిబడైంది. మేమంతా కలిసి ఈ ఊళ్ళో ఎవరి పెళ్ళిళ్ళైనా కానీ వాళ్ళెంత మోతుబరి కర్ణపటేన్లైనా వాళ్ళ పెళ్ళిళ్ళకు మనసులు మోసే మేనపల్లకీలు రాకూడదు. సంబురానికి మెరిమెన చేసి పగటి దీపాలు వెలిగించి ఊరంతా మెరిచిన మెరి అని ఊరేగింపులు తీసే మగ్ధూరు లేదు. అంతా కట్టడి చేసినాం. ఇంకా మన పెత్తాత కండ్లు నిప్పులు జరగంగా చేసేది లేక తామసం ఆపుకొని
పనమీది చెమటలు చిన్న పంచతోటి దుడుచుకుంటా బుస్సు బుస్సుమంటుండగా మేమంతా ఈ పాత సవారీలను భద్రంగా గుమ్ములింట్ల అలంకారాలు లేయ అల్లాడగట్టినం. బండి మా ఇంటికి అమ్మాన్ ముంగలాగింది. గజ్జల సప్పుడిని ఆ చుట్టుపక్కల పిల్లలంతా ఉరుక్కుంటొచ్చి చుట్టూ చుట్టుకున్నారు. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీరుగా ఈసురుమంటలేరు. ఇప్పుడు సీమిడి ముక్కులు లేవు, సింపుల్ లేవు, సీర పెన్లు లేవు, ఓరగాలు లేవు, ఇక ఊడ్సు గన్లు లేనే లేవు. పిల్లలందరు దోశ పనులులే, కుంకుచెన్లులే కలకలలాడుతుండరు. ఇక బండి దిగి బంకులు దాటి ఇంట్లకు నడిచిన. అలవాటు చొప్పున బాయికాడి గచ్చులకు నడిచిన. ఆడ ఎప్పటితిరిగా కండ్లు బయట బంకులకు సారిచ్చి ఓ చేత సెంబు, ఓ చేయి నడుమున పెట్టి ఒయ్యారంగా ఓనమాలి నిలబడిలేదు. ఓనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి ముందల కూసుండి ఒత్తులు పేంతాండది. అరే ఇది కలనా నిజమా అంట డింగయ్యి అక్కడికక్కడ చూస్తుండగానే అక్క అంట విలుసుకుంటొచ్చి కుసుమ నాకు నీళ్ళ చెంబందిచ్చింది. ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పనైంది గాని అనుకోకుండా నా రెండు చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ దానికి ఆ పేరు పెట్టింది నేనే. దాందిక్కే సాగినవి. అది నా ఎదకొచ్చి ఆనింది. అన్ని కండ్లు ఒక దిక్కే సెడవట్టినవి. ఎవ్వరూ కదలలేదు, ఎవ్వరి నోట మాట పెక్కలేదు. మా బాయి దగ్గరున్న తరాల నాటి కారుమల్లె ముద్దు అనుకోకుండా మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీరుగా వన్నెలు పడుతుండది. ఇంతట్లకే మా తమ్ముడొచ్చి ముసిముసి నవ్వుకుంటా బాయికాడి కమాన్ స్తంభానికి ఆని నిలబడ్డాడు. ఇల్లంతా ఎన్నెలు గురిసినట్లు అనిపించింది. అవును ఇది కొత్త బాటనే. ఇంతకంటే కొత్త బాట మంచి బాట ఇంగెట్లుంటది యాడుంటది. బాట ఈసటోలు నడుస్తుండాలే గని పాపం ఆ బాట ఒళ్ళనంటదా ఒదుగనంటదా. నలుగురు పలికిందే మాట, నలుగురు మెచ్చిందే నడుత, నలుగురు నడిసిందే బాట, ఆ బాటే ఈ కొత్త బాట. విన్నారు కదా కొత్త బాట. కథారచయిత్రి పాకాల యశోధరెడ్డి గారు. అక్క పాత్రకు గాత్రదానం చేసిన వారు శ్రీమతి సముద్రాల మాధురి గారు. తమ్ముని పాత్రకు గాత్రదానం చేసిన వారు రాదండి సదయ్య గారు. దృశ్యరూపం నంది శ్రీనివాస్. కథను ఆశాంతం విన్నందుకు ధన్యవాదాలు. మీ తెలుగు దళం.